హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మసీదు ఉన్న స్థలంను చీల్చుకుంటూ బయటపడ్డ ఆరు వందల సంవత్సరాల పురాతనమైన భజరంగ బలి విగ్రహం అద్భుతాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఇది ఎక్కడా ఎలా జరిగింది వీడియోలో తెలుసుకుందాం నాసిక్ జిల్లాలోని నాంపూర్ అనే గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది ఆ గ్రామంలో ముస్లింల కోసం ఒక మసీదు అలాగే హిందువుల కోసం ఒక నీలకంఠేశ్వర స్వామి ఆలయం ఉన్నాయి ఇరు మతాల వారు కలిసిమెలిసి ఎవరి దేవుళ్లను వారు పూజిస్తూ ఉండేవారు ఒకరోజు అదే గ్రామానికి చెందిన హిందూ మతస్థుడైన కైలాష్ అనే వ్యక్తి కళలు స్వయంగా భజరంగి బలి దర్శనమిచ్చి ఊరిలో ఉన్న మసీదు కింద పురాతనమైన విగ్రహం ఉంది దానిని తీసి ఊర్లోని రావి చెట్టు కింద ప్రతిష్ఠిస్తే ఊరికి అలాగే ఊర్లోని ప్రజల సుఖ సంతోషాలతో ఉంటారు అని చెప్తాడు అంతటితో కైలాష్ నిద్రలేచ్చి తనకు వచ్చిన కల గురించి కుటుంబ సభ్యులకు చెప్తాడు అది విన్న కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోతారు ఆ మరుసటి రోజు కైలాష్ ఊరిలోని అందరినీ పిలిచి జరిగిన విషయాన్ని వెల్లడిస్తాడు కానీ ముస్లింలు దానికి ఒప్పుకోరు దాంతో కైలాష్ ఏం చేయాలో పాలుపోదు వెళ్ళి ఊరిలోని రావి చెట్టు దగ్గర హనుమాన్ని ధ్యానం చేస్తూ ఉంటాడు అది అదనుగా భావించిన ముస్లింలు అతన్ని మసీదులోకి తీసుకువెళ్లి అక్కడే ఉంచుతారు కైలాష్ గత మూడు రోజుల నుంచి ఇంటికి రాకపోవడం వల్ల అతని వెతుకుతూ తండ్రి బయలుదేరాడు కానీ ఎక్కడా కైలాష్ జాడ కనిపించలేదు ఇక కైలాష్ ని దాచిన ముస్లింలు అతని చంపే ప్రయత్నం చేస్తుండగా హఠాత్తుగా అక్కడ భూకంపం సంభవిస్తుంది మసీదు కూలిపోతుంది కైలాష్ ని చంపాలి అనుకున్న వారికి బాగా దెబ్బలు తగిలి పడిపోతారు వారిని పోలీసులు పట్టుకుంటారు ఇంత జరిగినా కూడా కైలాష్ ఏమి కాదు ఇక అక్కడ తవ్వకాలు జరపగా కైలాష్ కలను నిజం చేస్తూ ఆరు వందల సంవత్సరం పురాతనమైన హనుమాన్ విగ్రహం బయటపడుతుంది అనుకున్న విధంగా ఆ విగ్రహాన్ని తీసుకువెళ్లి ఊరిలోని రావి చెట్టు కింద ప్రతిష్ఠించి పూజలు చేస్తారు ఆ సంఘటన తర్వాత ఊరిలోని ప్రజల మధ్య భేదాభిప్రాయాలు తొలగిపోయి మళ్లీ అందరూ కలిసిమెలిసి ఉండసాగారు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అంతకు ముందు ఎప్పుడూ కూడా భూకంపం రాలేదు అది మొదటిసారి హనుమంతుడి భక్తుడైన కైలాష్ ని కాపాడడమే కాక తన విగ్రహాన్ని కూడా బయటకు తీసుకువచ్చి కోరిన విధంగా పూజలను అందుకుంటున్నాడు వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి